ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ यस्य विश्वसितं वेदायो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। अवान्तरेण वाच्येन ऐन्दे ब्रह्मापरोक्षसिद्ध्यर्थं महावाक्यमितीरितं वाक्यमुक्तावतो ब्रह्मापरोक्ष्ये विमतिर्नहि। ఇదొక దృష్టికోణం. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తుంది. దీని అభిప్రాయం ఏమిటంటే, మీకు జ్ఞానము మీ లోపల మీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పారనుకోండి. చెప్తే దాని అర్థం ఏంటి? బయట ఉన్నటువంటి గురువు, ఆ గురువు చెప్పే వాక్యము, ఆ వాక్యమును కలిగి ఉన్న గ్రంథము అనగా వేదము లేక ఉపనిషత్తు, వీటిని అన్నింటికీ తక్కువ విలువ తగ్గించినట్లు అయిపోతుంది కదా. బుద్ధుడు ఏమన్నాడంటే, బుద్ధుడు ఏమని చెప్పాడంటే, చూడపా నేను నీకు ఒక సత్యాన్ని చెప్తాను, ఆ సత్యాన్ని నేను బుద్ధుణ్ణి కషాయాంబరధారిని చెప్తున్నాను కాబట్టి నువ్వు నమ్మాలి అనుకోవద్దు, అలా వద్దు అని అలా చెప్పాడు ఆయన. తర్వాత నేను చెప్పిన సత్యాన్ని గొప్ప గొప్ప గ్రంథాల్లో ఇంతకుముందు మహాత్ములు ఎవరో చెప్పారు కాబట్టి నేను దాన్ని స్వీకరించాలి అని నీవు అనుకోవద్దు. నేను చెప్తున్న సత్యము అనేక తరములు పరంపరగా సంప్రదాయంగా వస్తోంది, ట్రెడిషన్, అండ్ దెన్ ఫోర్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని అనుకోవద్దు. నేను చెప్పిన సత్యాన్ని నువ్వు పరిశీలించి చూసుకో, నీ పరిశీలనకి అది నిలబడితే దానిని నువ్వు స్వీకరించుము అని చెప్పాడు బుద్ధుడు. సరిగ్గా ఆయన బుద్ధుడు చెప్పిన మాటల్ని నేను మీకు యథాతథంగా నా మాటల్లో చెప్పాను మీకు, ఇలా చెప్పాడు. ఇలా చెప్తే ఏమైంది, అక్కడికి గురు పరంపరను ఏం చేశాడు ఆయన, పక్కన పెట్టాడు. తర్వాత తను గురువు కాషాయాంబరధారి అది పక్కన పెట్టాడు. తర్వాత అది వేదం నుంచి వచ్చింది అని ఆ వేదానికి ఒక ప్రాముఖ్యం అది పక్కన పెట్టాడు. ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంది. ఆ ఎక్స్ట్రీమ్ ఏమిటంటే, ఆత్మస్వరూపం వేదంలో చెప్పబడి ఉన్నది. ఆత్మ అంటే ఎవరు? నువ్వే. ఆత్మ అంటే మేనత్త కొడుకో మేనమావ కొడుకో కాదు, నువ్వే. నీ స్వరూపం నీకేసి చూసుకుంటే తెలుస్తుందా, లేదా వేదంలో చెప్తే తెలుస్తుందా? కానీ అలా కాదు, వేదంలో చెప్పి ఉన్నది. ఉపనిషత్తులలో ఆత్మస్వరూపము చెప్పబడి ఉన్నది. అది ఎవరు మొదలుపెట్టారు? వ్యాసుడు, పరాశరుడు, శక్తి వీళ్ళందరూ చెప్పారు. అలా చెప్తూ 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 అది గౌడపాదుల దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గర నుంచి గోవింద భగవత్పాదుల దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి శంకర భగవత్పాదుల దగ్గర ఆ శ్లోకాలు ఉన్నాయి వరుసగా, అవన్నీ చదువుతారు పాఠానికి ముందు. శంకర భగవ నారాయణం పద్మభువం వశిష్టం తత్పుత్ర శక్తించ పరాశరంచ అని ఆ రకంగా లిస్ట్ ఆఫ్ ఫాదర్స్ అండ్ ఫాదర్స్ అన్ అప్ టు గౌడపాద అప్ టు శుక. శుక దగ్గర నుంచి ఇంకా పెళ్ళిళ్ళు అవి లేవు. శుకుడు దాకా కొడుకులు కొడుకులు కొడుకులే. ఇంకా శుకుడు బ్రహ్మచారి కనుక శుకుడికి ఇచ్చి శిష్యుడు శిష్యుడు శిష్యుడు. సో గౌడపాదులు, గోవింద భగవత్పాదులు, శంకరులు, అక్కడి నుంచి సో తపోవన్ మహారాజు వేసుకోండి, శివానంద మహారాజు వేసుకోండి, చిన్మయానందజీ వేసుకోండి, దయానందజీ వేసుకోండి. మరి ఇవన్నీ వేసిన తర్వాత నన్ను, నా ప్రారంభం నన్ను మాత్రం ఎందుకు నిలబెట్టాలి? నన్ను కూడా వేసుకోండి. మేమందరం ఈ లిస్ట్ అంతా చెప్పి మేమందరం చెప్పాం కాబట్టి మీరు దాన్ని స్వీకరించాలి, అది పరంపరలో వచ్చింది కాబట్టి స్వీకరించాలి. వేదం మీకోసం సత్యాన్ని చెప్తుంది తప్ప మరొకటి చెప్పదు కనుక అది ప్రమాణము, దానిని మీరు స్వీకరించాలి. ఇది అదర్ ఎక్స్ట్రీమ్.
ట్రూత్ ఎక్కడ ఉంటుంది? ట్రూత్ ఈజ్ ఇన్ ది మిడిల్. ఈ ఎక్స్ట్రీమ్ వద్దు, ఆ ఎక్స్ట్రీమ్ వద్దు. శాస్త్రం చెప్పినటువంటి బోధను, ఉపనిషత్తు చెప్పిన బోధను మీరు వినండి, దాన్ని పరిశీలించుకోండి. శ్రోతవ్యో మంతవ్య, మీ అనుభవానికి తెచ్చుకోండి. నిధిధ్యాసితవ్య, ఆ విధంగా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. ట్రూత్ ఈజ్ ఇన్ బిట్వీన్, అంటే బుద్ధుడు చెప్పినట్టుగా మరీ సర్వాన్ని త్రోసిపుచ్చనవద్దు, మరీ వీళ్ళు చెప్పినట్టుగా అసలు స్వానుభవం అనే మాటనే దరిదాపులకి రానివ్వకుండగా కేవలం ఒక ట్రెడిషన్, ఒక పరంపర అని ఆ పెద్దలు వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వాటికి పూజలు చేసుకుంటూ గురుస్తోత్రాలు పారాయణ చేసుకుంటూ కాలక్షేపం చేయడం, ఇదొక సిస్టమ్ డెవలప్ అయిపోయింది బాగా. అలా ఉన్నా కూడా ఉపయోగం ఉన్నాయి. ట్రూత్ ఈజ్ ఇన్ బిట్వీన్, ఏమిటంటే పెద్దలు చెప్పిన ఉపదేశము, ఉపనిషత్తుల యొక్క ఉపదేశము, దానిని మీరు వినాలి. విని దాని మీద ఆలోచించుకోవాలి, రిఫ్లెక్ట్ స్టడీ చేసుకోవాలి, మీ అనుభవానికి దాన్ని జోడించుకుని సరిచూసుకుని కృతార్థులు కావాలి. అది ఇన్ బిట్వీన్. విద్యారణ్యస్వామి, నేను రెండు ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాను కదా, బుద్ధుడు చెప్పిన ఎక్స్ట్రీమ్ ఆయన ఎలాగూ చెప్పడం. ఈయన బౌద్ధుడు అయిన కాదుగా, ఈయన సనాతనుడు కదా, కాబట్టి ఈయన ఇటువైపు ఎక్స్ట్రీమ్ వైపు మొగ్గు చూపిస్తాడు ఆయన. కానీ మీరు దాని యొక్క ముందు వెనుకల్ని తెలుసుకుని మీరు ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. అది శ్లోకం. ఓకే, మళ్ళీ అందాము. బ్రహ్మా పరోక్ష సిద్ధ్యర్థం మహావాక్యమితీరితం వాక్యవృత్తావతో బ్రహ్మా పరోక్ష్యే విమతిర్నహి. పరోక్ష సిద్ధ్యర్థం మహావాక్యం ఇతి ఈరితం వాక్యవృత్తౌ అతః బ్రహ్మాపరోక్ష్యే విమతిహి నహి. బ్రహ్మాపరోక్ష్య సిద్ధ్యర్థం, బ్రహ్మ యొక్క అపరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం అంటే సాక్షాత్కారము అని అర్థం, సిద్ధించుట కొరకై మహావాక్యం, మహావాక్యము ఉన్నది. మహావాక్యం ఎందుకు ఉన్నది? తత్వమసి అని మహావాక్యం, అలాగే అహం బ్రహ్మాస్మి అనేది మహావాక్యం. ఈ మహావాక్యం ఎందుకున్నది అంటే మీ స్వరూపము బ్రహ్మ అని మీరు సాక్షాత్కరించుకోవడం కోసమే ఈ మహావాక్యము ఉన్నది. అదే మహావాక్యమునకు ప్రయోజనము. ఇది అని వాక్యవృత్తౌ, వాక్యవృత్తి అనే గ్రంథమునందు ఈరితం చెప్పబడినది. వాక్యవృత్తి అని శంకర భగవత్పాదుల పుస్తకం ఒకటి రాశారు, ప్రకరణ గ్రంథం, సుమారు 58 ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి పాఠం చెప్పాలని కూడా నేను అనుకున్నాను. సెలోస్ బర్గ్లో మంచిది, మంచి గ్రంథం. దాంట్లో వాక్యము అంటే మహావాక్యమే, వృత్తి అంటే చేసి పని. వృత్తి మీరు విన్నారుగా, వృత్తి వాడి వృత్తి ఏంటంటే వడ్రంగి అంటే ఏమిటో దాని అర్థం ఏంటి? అతగాడు చేసి పని. అలాగే ఇక్కడను వాక్యం ఏం చేస్తుంది అంటే మహావాక్యం ఏం చేస్తుంది. ఇప్పుడు దశమస్త్వమసి అనే వాక్యం ఉన్నది, ఆ వాక్యానికి ముందు వాడు ఏం చేస్తున్నాడు? వాడు వాడి సోదరుడు తొమ్మండుగురు వీళ్ళు పరమానందయ్య శిష్యులు 10 వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చుని ఆ కాలువ గట్టున ఏటి గట్టున కూర్చుని అయ్యో మొర్రో భోరు భోరు ఉంటూ ఏడుస్తున్నారు. అది కదా వాళ్ళ పరిస్థితి. సంసారంలో అలాగే ఉంటారు. సంసారంలో అంతకంటే తెలివితేటలుగా ఏమి ఉండదు నిజంగా. ఎక్కడో ఒక చోట కూర్చొని భోరు భోరుమని ఏడుస్తూ ఉంటారు.
ఎందుకు ఏడుస్తున్నావు అంటే స్టాక్ మార్కెట్లో ఏదో తేడా వచ్చిందని ఒకడు ఏడుస్తూ ఉంటాడు. ఇంకొకడేమో నాకు కావలసిన నా నేను ప్రేమించే వ్యక్తి పోయాడని మరొకడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో ఒక దానికి ఏదో ఒకటి హేతువుగా చేసుకుని భోరు భోరుమని ఏడుస్తూ ఉండడం ఇది సంసారుల యొక్క అలవాటు. సంసారులు అంటే అలాగే ఉంటుంది. దానికి దృష్టాంతం అది. ఇది దశమస్వంశి. ఈ కథలన్నీ కూడా ఊరికే కాలక్షేపం చెప్పిన కథలు, కాలక్షేపం కోసం చెప్పుకునే కథలు కావు ఇవి. ఇవి జీవితాన్ని చక్కగా అర్థం పట్టే కథలు, జీవితానికి అర్థం పడతాయి. వాళ్ళు 10 మంది కూర్చుని ఏడుస్తున్నారు. ఒకడు కాదు ఏడవచ్చేది, 10 మంది సామూహికంగా ఏడిచేస్తూ ఉండడం. పోనీ వాళ్ళలో ఒకడేదో తెలియని వాడు ఉన్నాడా అంటే అందరూ పరమానందే శిష్యులే. ఒకడు ఉన్నాడు తెలియని వాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఓ మహాత్ముడు అటు వెళ్తూ ఉంటాడు. మహాత్ముడు అనేవాడు ఎప్పుడూ ఉంటాడు. వాడు ఒకడు ఉంటాడు, అన్ని కాలాల్లోనూ ఉంటాడు. వాళ్ళు కలికాలంలో ఉండరు, అప్పుడు ఉండేవారు ఇప్పుడు ఉండరు. ఈ మాటలు ఏమీ సరికాదు. అసలు ఈ కలికాలం ఇలాంటి మాటలు వేదాంతంలో ఉండవు. కాబట్టి ఏది కలికాలం వచ్చింది అంటే అంతా చెడే అన్నమాట. ఎలా ఉందా మాట? బాగుందా వినడానికి? బాగుందా? అంతా చెడేనా? అంతా చెడైతే మనం ఇంత జీవితాన్ని ఇంత సరళంగా గడపగలుగుతామా? కాబట్టి కలికాలం ఏమీ రాలేదు. ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిందేమో నేను ఎరగను, కానీ ఇక్కడైతే రాలేదు. మోడీ గారు మొన్న విజయాన్ని కూడా పొంది ఉన్నారు. కలికాలం ఎందుకు? త్రేతాయుగం అని చెప్పచ్చు. కాబట్టి అలాంటి అనవసరం. ఎవడో మహాపురుషుడు అటు వెళ్తున్నాడు, పాపం ఆయనకి దయ కలిగి. వీళ్ళు ఆయన్ని వెళ్ళి అడగలేదు, వీళ్ళని చూసి ఆయన పాపం దయ కలిగి అడిగాడు, ఎరా ఎందుకు ఏడుస్తున్నారు రా అని. అంటే పదవ వాడు పోయినాడు, అందుకోసం ఏడుస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆయన కొంచెం ఎంక్వైరీ చేశాడు, ఎంతమందిరా మీరు అంటే మేము 10 మందిమే, అందరూ నది దాటినాము, ఒకడు మిస్సింగ్, 10th ఈజ్ మిస్సింగ్ అని లీడర్ చెప్పాడు. ఓహో అలాగా అని ఆయన పాపం కౌంట్ వేసుకున్నాడు. 10 మంది ఉన్నారు. ఆయనకి అర్థమైపోయింది, ఆయనకు మొత్తం విషయం అంతా అర్థమైపోయింది. లీడర్ని అడిగాడు, లీడర్ని లెక్క పెట్టమని అతను ఏదో చేసి ఫైనల్గా లీడర్తో ఏమని చెప్పాడంటే, ముందు 2 మాటలు చెప్పాడు. దశమహా అస్థి అని ఓ మాట చెప్పాడు. పదవ వాడు ఉన్నాడు అని ఓ మాట చెప్పాడు. అనేప్పటికీ వీడికి నెత్తి మీద పాలు పోసినట్లయింది. ఎందుకంటే పోయాడనుకున్న మనిషి బతికే ఉన్నాడు అని చెప్తే మరి శుభం కదది. కనపడడానికి టైం పడితే పట్టినాయి, మొత్తానికి బతికి ఉన్నాడు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? త్వమసి దశమస్త్వమసి అని చెప్పాడు. ఆ వాక్యానికి ఎంత బలము కలదు. ఆ వాక్యం ఏం చేసింది? వాడి యొక్క శోకాన్ని పటాపంచలు చేసినది. అది గొప్ప వాక్యం. అక్కడ ఆ వాక్యము మహావాక్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఏ పదవవాడి గురించి మీరందరూ తల్లకిందులైపోతూ దుఃఖిస్తూ వెతుకుతూ ఉన్నారో, ఆ పదవ వాడవు నీవే. అంటే దేని కొరకు నీవు వెతుకుతున్నావో అది నీవే అయి ఉన్నావు. నీకంటే భిన్నంగా అది లే. అద్వైతం పదవవాడు భిన్నంగా ఉన్నాడని వీడు వెతుకుతున్నాడు. పదవవాడు భిన్నంగా లేడు, తానే అయి ఉన్నాడు. అద్వైతం దశమస్త్వమసి అని చెప్పాడు. వెంటనే వాడి దుఃఖం ఏమైనది? పోయింది, పటాపంచలైపోయింది. కాబట్టి మహావాక్యములకు అటువంటి సామర్థ్యము ఉన్నది. అది ఆ పదవవాణి యొక్క సాక్షాత్కారము కలిగి ఇట్లా చేస్తుంది మహావాక్యం. అదేవిధంగా తత్వమసి అని చెప్పారు అనుకోండి. తత్వమసి, ఇప్పుడు మీరు రాముడిని పూజిస్తున్నారనుకోండి. రాముడిని ఎందుకు పూజిస్తున్నారు? రాముడు దేవుడు కనుక. ఎందుకు అయ్యాడు దేవుడు? ఎందుకు అయ్యాడు అంటే మాతాపితృలను తల్లిదండ్రులను సేవించినాడు కనుక దేవుడు అయినాడు. ఆ పని మీరు చేయండి. మీరు కొంతకాలం తల్లిని తండ్రిని సేవ చేయండి. కొంతకాలం చేస్తే ఆ రాముడిలో ఉన్న లక్షణం మీకు అనుభవానికి వచ్చింది కదా. ఇప్పుడు రాముడు ఎవడైనట్టు మీరే అయ్యారుగా, రాముడు మీరే అయ్యారుగా. కృష్ణుడిని పూజిస్తున్నారు. ఎందుకు పూజిస్తున్నారు కృష్ణుడిని? ఆయన ఆనంద స్వరూపుడు. మీరు ఆనందంగా ఉండండి, మీరు చిరునవ్వుతో ఉండండి. కృష్ణుడు అన్ని సందర్భాల్లోనూ చిరునవ్వుతో ఉండేవాడు. ఆయన కష్టం వచ్చినా చిరునవ్వే, సుఖం వచ్చినా చిరునవ్వే. మీరు అలా ఉండండి, మిమ్మల్ని ఎవడైనా కాదన్నాడా?
మీరు అలా అభ్యాసం చేయండి. కొంతకాలానికి ఆ శ్రీకృష్ణుని యొక్క లక్షణం మీలో మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఈ రకంగా మీరు ఒక బిలీఫ్ సిస్టమ్ పెట్టుకుని, ఆ బిలీఫ్ మూలంగా నేను వేరు దేవుడు వేరు అని ఒక ఫిక్సేషన్ పెట్టుకుంటే మిమ్మల్ని ఎవడో అద్వైతం మీకు బోధించలేడు. వీళ్ళు ఒక బిలీఫ్ పెట్టుకుంటారు, పెట్టుకుని దేవుడు వేరు నేను వేరు. ఓకే, ఇప్పుడైతే ఏం చేస్తానంటావు, దేవుడికి కళ్యాణం చేస్తానంటాడు, అది వాడు చేస్తాను. పోనీ దేవుడు వేరు నీవు వేరైతే పోనీ దేవుణ్ణి ఆరాధించచ్చు. ఏదో ఆరాధించడంలో ఎలా ఆరాధిస్తామంటే కళ్యాణం చేస్తా. కళ్యాణం చేయడం ఏంటి, ఏం చెప్పమంటారు? ఇప్పుడు ఈ లోకంలో వీళ్ళందరూ కళ్యాణాలు చేసుకుని ఏం ఉద్ధరించారు, ఇప్పుడు దేవుడికి కళ్యాణం ఒకటి తక్కువైంది. సో మొత్తానికి ఏదో అలా చేస్తానంటాడు. ఆ విధంగా ఎప్పుడైతే ఒక డివిజన్ క్రియేట్ చేసుకుంటాడో వాడి దగ్గర ఈ మహావాక్యం పనికిరాదు. దేవుడి కళ్యాణం అంటే నాకు ఒక్కటే గుర్తొస్తుంది. ఓ పెద్ద ఆయన వాకింగ్లో వెళ్తూ అడిగాడు, స్వామీజీ మీరు ఏమనుకోనంటే అడుగుతా. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 6:30కి అడిగాడు. ఎవడు చెప్పండి, దేవుడికి కళ్యాణం చేస్తున్నారు కదా, ఆ చేస్తున్నారు. ఎవడు మీ సమస్య ఏమిటి అంటే మంగళసూత్రం ఎవడు కడతాడు. ఏం చెప్తాను నేను మాత్రం, మంచి పాయింట్ నాకు ఇప్పుడు తోచలేదు. నేను అన్నాను పోలండి, ఎవరు పురోహితుడు ప్రతినిధిగా పురోహితుడు కడతాడు, అలా కట్టడం తప్పు కదండి, అలా కట్టకూడదు అని అంటాడు. వాటి ఆన్సర్ ఒక ఆన్సర్ చెప్పాను నేను, పురోహితుడు కడతాడు, ఆయన సమస్య నాకు అర్థమయ్యి చెప్పాను. నాకు తోచలేదు ఈ మాట, అతను అడిగే వరకు తోచలేదు, పెద్ద ఆయన. సో పురోహితుడు కడతాడు, మీ సమస్య నాకు అర్థమైనది. పురోహితుడు తాను తానుగా కాకుండా సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క ప్రతినిధిగా మంగళసూత్రం కడతాడు అని అని చెప్పేసి చెప్పాను. అంటే స్వామీజీ మీకు నచ్చిందేమో నాకు తెలియదు కానీ నాకైతే నచ్చలేదండి అని చెప్పేసి అన్నాడు. మీకు నచ్చితే కానివ్వండి, మీరు పెద్దలు, నేను వచ్చి మీతో కొట్లాడను, కానీ నాకైతే నచ్చలేదు. నాకేమనిపించిందో తెలిసిన ఆయన చెప్పిన మాట నాకు నచ్చింది ముందు. కాబట్టి ఆ విధంగా ద్వైతంలో ఫిక్స్ అయిపోయిన వాడిని మహావాక్యం ఏమీ చేయలేదు. పైగా మహావాక్యము వాళ్ళకి చాలా కష్టాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా మీరు ఓపెన్ మైండ్తో ఉన్నట్లయితే చక్కటి సంస్కారాన్ని మీరు, అద్వైత సంస్కారాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే అది కూడా అంత తేలిక కాదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన, దానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి, ఏదో మహాపుణ్యం చేసి ఉండాలి మీరు, అప్పుడే అద్వైత వాసన కలుగుతుంది. మా చిన్నప్పుడు మమ్మల్ని ఏదైనా సరిగ్గా పనిచేయకపోతే తలకిందులుగా చేసేవనే సెన్స్లో అంతా అద్వైతంగా నువ్వు అని తిట్టేవారు. మా పెద్దమ్మగారు వాళ్ళు, మా అమ్మగారు పాపం ఎప్పుడు అలా ఉండలేదు, ఎవరు పెద్దమ్మగారు వాళ్ళు ఎరా నువ్వు, నువ్వు ఏమి చదువుతున్నావురా, నీదంతా అద్వైతంగా ఉందే నీ వ్యవహారం అని తిట్టేవారు. నేను ఒకసారి అలాగే నేను ఈ పదప్రయోగం వాళ్ళ దగ్గర నేర్చుకుని నేను ఇంకొకటి మీద ప్రయోగించాను. ఇది ప్రయోగించినప్పుడు అప్పుడు సుబ్రహేష్ గారు విన్నారు, విని నన్ను దగ్గరికి పిలిచారు, చూడు ఈ మాట ఇప్పుడు అంటే అర్థమయ్యేప్పుడు అదే చాలా తప్పది, అద్వైతం అది సత్యం. అది తల్లగిందులుగా ఉన్నది, అసందర్భంగా అసంబద్ధముగా ఉన్నది అనే సెన్స్లో అద్వైతముగా అద్వైతము అనే పదాన్ని ప్రయోగించడం చాలా తప్పది, ఈ పొరపాటును ఎప్పుడు చేయకు అని చెప్పారు. సరే సార్ అన్నా. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ నేను ఎప్పుడు అసలు నాకు ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడు నా నోటం బట్టి నేను ఎప్పుడూ అలా అనలేదు. మీరు తప్పు చేస్తున్నారన్నాను, మీరు చేసింది సరిగ్గా లేదు, మీరు చాలా తప్పుగా తల్లగిందులుగా అన్నానే తప్ప అనలేదు. ఎందుకని, అదొక అనుగ్రహం అంతే, అదొక ఈశ్వరానుగ్రహం. కాబట్టి అద్వైత వాసన, అద్వైత సంస్కారం కలగాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ అద్వైత సంస్కారం ఉన్నవాడి దగ్గర వాడికి శృతి తత్వమసి అని చెప్పిందనుకోండి, చెప్తే
అది వాడికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మ సాక్షాత్కారం అవడం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ సినిమాల్లో చూపిస్తారు చూడండి బ్రహ్మ సాక్షాత్కారం. సినిమాల్లో ఏమవుతుంది, ముందు ఆకాశంలో మెరుపులు వచ్చేస్తాయి, తర్వాత పిడుగులు గొడవడ పిడుగులు పడిపోతాయి, తర్వాత పెద్ద నదులన్నీ ఇలా పొంగిపోతున్నట్టు అయిపోతాయి, కొండ చెరువులన్నీ విరిగి పడిపోతున్నట్టు అయిపోతాయి. అప్పుడు ఏనుగులో మేము ఘీం ఘీం అంటూ పరుగులు తీసేస్తూ ఉంటాయి అడవుల్లో. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు హఠాత్తుగా బ్రహ్మకి వీడి కళ్ళ ముందు నిలబడతాడు. అదే కదా ఇది సినిమా స్క్రిప్ట్ కాదుక. బ్రహ్మ సాక్షాత్కారము అంటే అర్థం ఏంటంటే తన తన దైవత్వము తనకు అనుభవమునకు వచ్చుట. దైవము అస్థి ఆత్మరూపముగా ఉన్నది అని అనుభవమునకు వచ్చుట. తత్వమసి ఇప్పుడు వీడు మెట్లు ఎక్కుతున్నాడు, ఆ శబరిమల మెట్లు ఎక్కుతున్నాడు, 16 మెట్లు 17 మెట్లు ఎక్కేప్పటికి తత్వమసి కనపడింది. ఓహో, అయ్యప్ప నాలో ఉన్నాడు, ఆత్మరూపంగా ఉన్నాడు అని వాడికి అర్థమైంది. దాన్నే బ్రహ్మ సాక్షాత్కారం అంటే అదే. దానికి తత్వమసి ఉపయోగపడిందంటారా లేదంటారా? ఉపయోగపడింది. ఈ విషయాన్ని వాక్యవృత్తిలో శంకర భగవత్పాదులు చక్కగా ప్రతిపాదించినారు. ఓకే, అత ఇందువలన బ్రహ్మాపరోక్ష్యే బ్రహ్మసాక్షాత్కారము విషయమై విమతి విరోధము నహి లేనే లేదు. సో బ్రహ్మ ఆత్మరూపంగా సాక్షాత్కరిస్తుందా సాక్షాత్కరించదా, వాక్యం వల్ల వీడికి తత్వం తెలుస్తుందా తెలియదా అనేటువంటి శంకలకు తావులేదు. బ్రహ్మ సాక్షాత్కారము కాదు అనేటువంటి అభిప్రాయము తప్పు, అలాంటి సందేహమేమీ లేదు. మంచిది. మళ్ళీ బ్రహ్మాపరోక్ష్య సిద్ధ్యర్థం బ్రహ్మ యొక్క సాక్షాత్కారము సిద్ధించుట కొరకై మహావాక్యం, మహావాక్యము ఉద్దేశించబడినది ఇది అని వాక్యవృత్తౌ, వాక్యవృత్తి అనే గ్రంథమునందు ఈరితం శంకర భగవత్పాదులచే చెప్పబడినది. ఆయన చెప్పారు అలాగా అక్కడ. అత ఇందువలన బ్రహ్మాపరోక్ష్యే బ్రహ్మసాక్షాత్కారము విషయమై విమతి మరో ఆలోచన నహి లేనే లేదు. చూడండి, మీరు దేవుణ్ణి పూజ చేస్తున్నారు కదా, దేవుణ్ణి పూజ చేస్తున్న దేవుడు అంటే ఏమిటనుకుని పూజ చేస్తున్నారు మీరు, ఏమిటనుకుని పూజ చేస్తున్నారు? సో అంటే గొప్ప అనుకుని పూజ చేస్తున్నారు. ఆ గొప్ప ఫోటోలో ఉందా మీలో ఉందా? మీలో ఉందా తెలుసుకోవాలి. ఫోటోలో ఉంటుందండి గొప్ప, మీలో ఉంటుంది. ఇప్పుడు ప్రియురాలు పాస్పోర్ట్ ఫోటోలో ఉంటుందా లేకపోతే ఎదుర్కొండా నిలబడి ఉంటుందా? వీడి హృదయంలో ఉంటుంది. పాస్పోర్ట్ ఫోటోలో కంటే ముఖ్యంగా వీడి హృదయంలో ఉంటుంది కదా, ఎదుర్కొండా నిలబడ్డం కాదు. పాస్పోర్ట్ ఫోటోలో ఉంటుందా, వాడి హృదయంలో ఉంటుందా? వాడి హృదయంలో ఉంటుంది. ఈ మాత్రం తెలుసుకోవటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లా. అయితే మన వాళ్ళు ఈ మాత్రం కూడా తెలుసుకోరు. పాస్పోర్ట్ ఫోటో దగ్గర వీడికి ఉన్న జ్ఞానం కూడా పక్కన పెట్టేస్తాడు. ఆ బేసిక్ నాలెడ్జ్ అది కూడా పక్కన పెట్టేసి నమ్మకం వైపు వెళ్ళిపోతాడు. కాబట్టి ఎదురుకుండా ఫోటోలో దేవుడు రాముడు ఫోటో ఉంది, రాముడు ఫోటో చూసిన వెంటనే మీ మనస్సుకి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు రాముడు ఆనంద స్వరూపుడు ఎక్కడ ఉన్నాడు? ఫోటోలో ఉన్నాడా మీలో ఉన్నాడా? మీలో ఉన్నాడయ్యా. ఈ మాత్రం తెలుసుకుందుకు వాడికి కష్టం కాకూడదు, కానీ అవుతుంది, కష్టం అవుతుంది. ఎందుకని చిన్నప్పటి నుంచి అలా నూరి పోస్తారు కనుక, అలా నూరి పోస్తారు చిన్నప్పటి నుంచి. నేను సినిమా చూశాను మా చిన్నప్పుడు, నాగేశ్వరరావు గారి సినిమా,
ఆ సినిమాలో ఆయన ఆయనకి వీళ్ళు ఏదో మందు పెట్టి ఆయన్ని పిచ్చివాడుగా తయారు చేస్తారు. ఆయనకి భయం, వాడు ఎవడో ఉంటాడు, వాడు ఒకడు ఉంటాడు, వాడు నాగేశ్వరరావు గారి ముందు ఎందుకు పనికిరాడు, వాడు దుష్టుడు, కానీ వాడంటే ఈయనకి భయం. తర్వాత ఆయనకి వాళ్ళందరూ శుభ్రంగా కడుపు నిండా భోజనాలు చేసేసి ఆ మిగిలిపోయినది ఒక పొట్లల్లో పెట్టి వీడి ముఖాన్ని పారేసి తినే అని చెప్పేసి ఇస్తారు. అదే ఆయన తింటూ ఉంటాడు. అప్పుడు అడుగుతారు, ఎరా అది తింటున్నారు ఏమిట్రా అని అడుగుతారు. అడిగితే నాకు నా పరిస్థితి అంతే, నాకు అదే లభిస్తుంది, ఇంకా అంతకంటే నాకు లభించదు అంటాడు. కాదు, వాళ్ళందరూ కడుపు నిండా మంచి మంచి భోజనాలు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్ప భోజనాలు చేస్తారు, నేను ఎందుకు పనికిరాని వాడిని కదా మరి అని చెప్పి నాకు ఇదే భోజనం అని తింటూ ఉంటాడు. తర్వాత వాడు బెల్ట్ పెట్టి కొడితే మూల పోయి ఏడుస్తాడు. ఎరా ఎందుకు దెబ్బలు ఎందుకు తిన్నావు రా అంటే, నేను పిచ్చివాడిని, అందుకోసం నేను దెబ్బలు తిన్నాను అంటాడు. అప్పుడు అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చి వీడికి చెప్తుంది, నువ్వు పిచ్చివాడివి కాదు, నువ్వు బుద్ధిమంతుడివి. చూశారా సినిమా? ఆ సినిమా ఈ జీవుడికి చెందిన సినిమా కాదంటారా? ఆ తర్వాత చెప్తుంది, వాళ్ళు తింటున్న తిండి వాళ్ళది కాదు, వాళ్ళు పెట్టింది నువ్వు తింటున్నావు అని అది కాదు, అదంతా నీదే. అది ఈ మొత్తం ఎస్టేట్కి నువ్వే అధిపతివి, దీనికి మహారాజువు నువ్వే. అది వాళ్ళు నీ తిండి తింటున్నారు, వాళ్ళు నీకు పెట్టట్లేదు, నువ్వే వాళ్ళకి పెడుతున్నావు అని చెప్తుంది. అవును కదా అని తెలుసుకుంటాడు. తర్వాత వాడు బెల్ట్ పెట్టి కొడతాడని వీడు భయం కదా, నువ్వు భయపడుతున్నావు, నువ్వు నెక్స్ట్ టైం వాడు బెల్ట్ పెట్టి కొట్టడానికి వచ్చినప్పుడు భయపడకు, మరి ఏం చేయమంటావు, ఆ బెల్ట్ లాక్కో. మరి లాక్కుంటే వాడు ఏమైపోతాడు, ఏమీ అయిపోడు, నేను లాక్కోగలవు. సరే అయితే అప్పుడు లాక్కుని ఏం చేయను, అవి పెట్టి వాడిని రెండు దెబ్బలు కొట్టు అని చెప్తుంది అమ్మాయి. సరే, వీడు సరే అంటాడు. వాడు వస్తాడు, ఈవిడ తలుపు వెనకాల ఉంటుంది అని వేలు చూపిస్తుంది. వీడు భయపడతాడు, భయపడకో, లాక్కో బెల్ట్ కొట్టు 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 అని ఎక్కడ ఉంటాడు. వాడు వస్తాడు, వాడు వస్తే వీడు బెల్ట్ లాగుతాడు. లాగితే వాడు ఎందుకు పనికిరాడు, వీడి ముందు బెల్ట్ వీడి చేతిలో వస్తుంది, రెండు కొడతాడు. కొట్టేవిడు వాడు నేల మీద పడిపోతాడు, పడిపోతే వీడు పేటు వాడిని మొత్తేస్తాడు కొట్టుకునే. ఇది సినిమా చూశారా మీరు? కాబట్టి జీవుడు ఆ విధంగా మీరు కండిషన్ అయిపోయి చిన్నప్పటి నుంచి వాడికి మందు మత్తు మందు పెట్టారు, వాడికి ఒక ఒక డ్రగ్ ఏదో కలిపి పెట్టారు, పెట్టి వాడిని పిచ్చివాడిగా తయారు చేశారు. ఆ రకంగా ఈ డాగ్మాటిక్ డ్యూవలిస్టిక్ రిలీజియన్స్ ఏం చేశాయంటే ఈ జనాల్ని పిచ్చివాడిగా తయారు చేసి వాళ్ళలో ఉండే దైవత్వం వాళ్ళకి తెలియకుండా నేర్పి పెట్టారు. దైవుడు అక్కడ ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, లేకపోతే నీటి లోపల ఉన్నాడు, లేకపోతే మేఘాల్లో ఉన్నాడు. నువ్వు పాపివి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు అయోగ్యుడు అని నేర్పి పెట్టారు. నేర్పి పెడితే వీడు కాపోస్ అనుకున్నాడు. మా చిన్నతనంలో మాకు అలా నేర్పలేదు. మా చిన్నతనంలో మాకేమన్నా నేర్పారంటే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని నేర్పారు. అప్పటికే మాకు సంస్కృతం శబ్దాలు అవి వచ్చు. అప్పుడు నేను అడిగాను, ఈ తస్మై ఎవరు అని అడిగాను. ఎవరేమిట్రా, పై మూడు చూసుకో, పై మూడు చూసుకో, జాగ్రత్త, మెలుపులో ఉండి ఎవడు, నిద్రపోయి ఎవడు. నేను అంతే, తస్మై అంటే అదే అర్థం. కాబట్టి నేను మెలకువగా ఉన్నాను, నేను నిద్రపోతున్నాను, నేను కలగంటున్నాను అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడే తస్మై, వాడే నా గురువు, వాడే గురువు, వాడే దేవుడు అని చెప్పారు. ఓహో, అద్వైతం అంటే ఇదా అని మాకు అప్పుడు చెప్పి పెడితే వాడు తయారవుతాడు. వీళ్ళు ఏం చెప్పారు, ఈ డాగ్మాటిక్ డ్యూవలిస్టిక్ రిలీజియస్ పీపుల్, వీళ్ళు ఏం చెప్పారు, నువ్వు పాపివి, అయోగ్యుడవు, అభాగ్యుడవు, ఎందుకు కొరగాని వాడివి, దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడికి నీకు మధ్యలో నేనున్నాను అని చెప్పారా లేదా వీళ్ళు? కాబట్టి మహావాక్యము తత్వమసి అని చెప్తుంది. అది వీడికి యోగ్యత ఉండాలి కానీ
వీడు తెలుసుకోగలిగితే వాడి స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. దీంట్లో విరోధం అయితే మాకేమీ కనబడుటలేదు. బ్రహ్మాపరోక్ష్య సిద్ధ్యర్థం మహావాక్యమితీరితం వాక్యవృత్తావతో బ్రహ్మాపరోక్ష్యే విమతిర్నహి తత్వమస్యాదివాక్యేషు లక్షణాభాగలక్షణ సోయమిత్యాదివాక్యస్థపదయోరివ నాపరా. ఇది మంచి విచారం. ఇప్పుడు తత్వమసి అని ఉంది. తత్వమసి అంటే తత్ అంటే అది, త్వం అంటే నువ్వు. ఏమంటే మనకి చిన్నప్పుడు చెప్పారు, తాను ఉత్తమ, ఎదురు మధ్యమ, ఎక్కడో ప్రథమ అని చెప్పారు. తత్ ఏమిటైంది? ప్రథమైంది. ఏమండి త్వం మధ్యమైంది. ఇప్పుడు మీకు తెలుగులో వాడు ఇక్కడ ఉన్నావు అన్నారనుకోండి, అది బాగుంటుందా? అది బాగులేదు. ఎందుకంటే వాడు అక్కడ ఉన్నాడు అనాలి తప్ప, వాడు అక్కడ ఉన్నావు అంటే ఈ చిన్నపిల్లలకి ఇంకా భాష సరిగ్గా రాని పిల్లలకి, తాత నువ్వు అక్కడ ఉన్నాడు అంటాడు ఆ పిల్లడు. అప్పుడు తాత ఏమని చెప్తాడు? అలా కదరా తాత, నువ్వు అక్కడ ఉన్నావు అనాలరా అని చెప్పి చెప్తాడు కదా. బికాస్ తత్తంటే ఎక్కడో, త్వం అంటే నువ్వు. రెండు కలగాపులకం చేసేయచ్చా? రెండింటికి తేడా అట్టి పెట్టద్దు. శ్రీ మహావిష్ణువు అక్కడ ఉన్నావు అంటే ఎలా ఉంది? బాగులేదు కదా. కాబట్టి ప్రథమ పురుష దూరంగా ఉన్నది ప్రథమ పురుష, దాన్ని పరోక్షము అని అంటారు. ఎదురుకుండా ఉన్నది మధ్యమ పురుష. ఓకే, తాను ఉత్తమ పురుష. ఈ తాను పక్కన పెట్టండి. ఇప్పుడు మధ్యమ పురుష ప్రథమ పురుష ఈ రెండు చూడండి. ఎందుకంటే తత్వమసి అంటున్నాం కదా, తత్ అంటే అది, అది అంటే అది మధ్యమ పురుష ప్రథమ పురుష, అది ప్రథమ పురుష. త్వం అంటే మధ్యమ పురుష. కాబట్టి ప్రథమ పురుషని మధ్యమ పురుషని కలిపేయచ్చా? కలిపేయకూడదు. కలిపేస్తే వాక్యం తేడా వచ్చేదు. అది సమస్య, తత్వమసిలో ఉన్న సమస్య అది. మరి సమస్య వచ్చింది కదా, దాన్ని ఎలా మీరు పరిష్కరిస్తారు అని. వాక్యానికి ముఖ్యార్థము లక్షణార్థము అని రెండు అర్థాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు అయ్యా రెండు కుర్చీలో కూర్చోండి అన్నారనుకోండి, అది ముఖ్యార్థం. అది ముఖ్యార్థం. అరే నువ్వు పని చేయరా, వచ్చి నా నెత్తి మీద కూర్చో, ఇది ముఖ్యార్థం అవుతుందా? అది ముఖ్యార్థం కాదు. అది ఏమిటది? నువ్వు అల్లరి చేస్తున్నావు, ఇబ్బంది పెడుతున్నావు, నన్ను చాలా కష్టపెడుతున్నావు, అవతలకి పోవని అర్థం దానికి. అంతేగాని మీరు వెంటనే ఓ పళ్ళెం ఏదో నెత్తి మీద పెట్టి దాని మీద కూర్చోకూడదు. దాన్ని లక్షణార్థము అంటారు. ముఖ్యార్థం కొన్ని చోట్ల తీసుకోవాలి, ముఖ్యార్థం పనికిరాని చోట లక్షణార్థము తీసుకోవాలి. అంతే తప్ప నా నెత్తి మీద కూర్చో అనగానే వెళ్ళి నెత్తి మీద కూర్చోకూడదు. అలా చేయకూడదు. తండ్రిని వీడేదో డబ్బులు అడిగాడు, రే నాన్న నీకు ఇచ్చేది ఇచ్చేసాను, ఇంకా అక్కర్లేదు, దాంతో నువ్వు కాలక్షేపం చేసుకో అని చెప్పాడు తండ్రి. కాదు నాకు ఇంకా కాదు. సరే అయితే పట్టుకుపోరా, ఉన్నదంతా పట్టుకుపో, నా దగ్గర ఉన్నది, నా జేబులో ఉన్నది, లాగు జేబులో చొక్కా జేబులో ఉన్నదంతా యూజ్ చేసి పట్టుకుపో అంటే, సరే నాన్నగారు మొత్తం అంతా లాగేసుకుని పట్టుకుపోతే? అలా చేయకూడదు. అది అక్కడ ముఖ్యార్థం కాదు, అక్కడ లక్షణార్థం స్వీకరించాలి. కాబట్టి మీకు తేడా తెలిసింది కదా, వాక్యానికి కొన్ని చోట్ల ముఖ్యార్థం పెట్టుకోవాలి, ఆ సందర్భంలో ఫిట్ అయ్యే చోట, ఫిట్ కాని చోట లక్షణార్థం పెట్టుకోవాలి. ఇప్పుడు తత్వం అన్నది ఫిట్ అవ్వదు, ముఖ్యార్థం ఫిట్ కాదు.
అక్కడ రక్షణార్థాన్ని మీరు పట్టుకురావాలి. దీనికి ఒక దృష్టాంతం చెప్పారు. అది ఎలాగంటే సోయం దేవదత్త అని వాక్యం ఆయన అంటున్నాడుగా మాట. సోయం ఇత్యాది అని అన్నాడా? అది సోయం ఇత్యాది వాక్యస్థ. అది సోయం దేవదత్త. దేవదత్త అన్నది ఊరికే మేము యాడ్ చేసాం. వాడు వీడే అని సహా అయం. సహా అంటే వాడు, అయం వీడే, వాడు వీడే. కాబట్టి వాడంటే అర్థం ఏంటో తెలుసిన, అప్పుడు అక్కడ ఉన్నవాడు. వీడంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు. అప్పుడు ఇప్పుడు ఒకటవుతుందా? అవదు. అక్కడ ఇక్కడ ఒకటవుతుందా? అవదు. మరి అటువంటిప్పుడు అప్పుడు అక్కడ ఉన్నవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు అవుతాడా? అవడు. అవడండి. అలా ఎలా అవుతాడు? అవుతాడు అనకండి, అవడు. అప్పుడు అక్కడ ఉన్నవాడు అప్పుడు అక్కడ ఉన్నవాడే, ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడే. అప్పుడు అక్కడ ఉన్నవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడే అన్నాను కుదరదు. అది అంగీకారం కాదు. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు కాదు, అక్కడ ఇక్కడ కాదు అని వీడు మడత పేచి పెట్టాడు. పెడితే ఈయన అన్నాడు, నువ్వు ముఖ్యార్థం తీసుకోకు, లక్షణార్థం తీసుకో అని చెప్పాడు. ఓకే. అయితే లక్షణార్థం తీసుకునేప్పుడు మొత్తం అంతా తీసి అవతల పారేసి కొత్త అర్థాన్ని పట్టుకురాకూడదు. కొంత తీసేసి కొంత అట్టి పెట్టుకోవాలి. ఓకే. అప్పుడు ఇప్పుడు తీసేయండి, అక్కడ ఇక్కడ తీసేయండి, వాడు వీడు అట్టి పెట్టుకోండి. వాడు వీడు కూడా తీసేస్తే ఇంకేముంది? ఇంకో కూర్చోండి. వాడు వీడు కూడా తీసేస్తే ఇంకేం లేదు. సోయం దేవదత్త. వాడి పేరు దేవదత్తుడు. అప్పుడు అక్కడ వాడేవాడు దేవదత్తుడు, ఇప్పుడు ఇక్కడ వాడేవాడు దేవదత్తుడే. నువ్వు అప్పుడు ఇప్పుడు తీసేయి, ఒప్పుకున్నాం. అక్కడ ఇక్కడ తీసేయి, ఒప్పుకున్నాం. దేవదత్తుకున్న కూడా తీసేస్తే ఇంకా శూన్యం మిగిలింది. అలాగే చేయకూడదు. దేవదత్తుడిని అట్టి పెట్టుకోవాలి. ఇంగ్లీష్లో సామెత ఉంది, పిల్లవాడికి స్నానం చేయించాక తొట్టిలో కూర్చోబెట్టి. అమెరికాలో అలా చేయిస్తారు, ఇక్కడ వాళ్ళు తొట్టిలో కూర్చోబెట్టి చేయించరు. కాబట్టి ఇక్కడ అది వర్తించదు. మనం అన్వయించుకోవాలి. ఇక్కడ కాళ్ళని చాపి ఆ కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తారు. కాబట్టి వాడు చెప్పిన సామెత ఇక్కడ వర్తించదు. అక్కడ ఏం చేస్తారంటే ఓ తొట్టి తీసుకుంటారు. ఆ తొట్టిలో కుర్రాన్ని కూర్చోబెడతారు. తొట్టిలో నీళ్లు పోస్తారు. వెచ్చగా చలి లేకుండా ఉండే నీళ్లు తొట్టిలో పోసి ఆ తొట్టిలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి సబ్బు అది రుద్దుతారు. ఆ పిల్లాడి నెత్తి మీద ఆ నీళ్లు పోస్తారు, కొత్త నీళ్లు పోస్తారు. తర్వాత ఏం చేస్తారు, పిల్లవాడిని తెచ్చుకుని తీసుకుని తొట్టిలో నీళ్ళని పాలు పోస్తారు, అవతల పారేస్తారు. మీరేమో పిల్లాడిని తొట్టిలో నీళ్ళని తొట్టిని కూడా అన్నీ మారేయకూడదు. ఇంగ్లీష్లో సామెత అది, త్రో ది బాత్ వాటర్ అండ్ కీప్ ది చైల్డ్. బాత్ వాటర్ అవతల పారేసి పిల్లాడిని అట్టి పెట్టుకో. అలాగే దేవ అప్పుడు అక్కడ దేవదత్తుడు, ఇప్పుడు ఇక్కడ దేవదత్తుడు. దీంట్లో అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ అవతల పారవేసి దేవదత్తుడిని అట్టి పెట్టుకో. అట్టి పెట్టుకుంటే ఇప్పుడు దేవదత్తుడు ఒకడవుతారా ఇద్దరు అవుతారా? ఒక్కడే అవుతాడు. కాదండి, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అక్కడ వేరు ఇక్కడ వేరు. కాబట్టి అప్పుడు అక్కడ దేవదత్తుడు నెంబర్ వన్, ఇప్పుడు ఇక్కడ దేవదత్తుడు నెంబర్ టూ, ఇద్దరు అని అంటే వాళ్ళని ద్వైతి అంటారు. మీరు ద్వైతిగా ఉండాలనుకుంటున్నారా, అద్వైతం తెలుసుకోవాలనుకుంటున్నారా? అద్వైతం తెలుసుకోవాలి. అయితే మీరు కొంత విడిచిపెట్టాలి. అంతా విడిచిపెడితే శూన్యవాది అంటారు. అప్పుడు తీసేసి ఇప్పుడు తీసేసి అక్కడ ఇక్కడ తీసేసి దేవదత్తుడిని కూడా తీసి పారేస్తే
వాడిని ఏమంటారు? శూన్యవాది. అద్వైత వేదాంతులు ఏం చేస్తారంటే అప్పుడు ఇప్పుడు తీసేస్తారు, అక్కడ ఇక్కడ తీసేస్తారు, దేవతల్ని అట్టి పెట్టుకుంటారు, దేశము తీసేస్తారు, దేశము కాలము తీసేస్తారు, తత్వాన్ని అట్టి పెట్టుకుంటారు. తత్వమునందు దేశకాలములు ఉండవు. తత్వమునందు దేశకాలమును ఆరోపించినవి ఏవి ఆరోపించాలో అవి తీసేయాలి. నటుడు అద్దముని నిలబడి రంగు వేసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి యాక్ట్ చేసి వచ్చి ఆ రంగంతా చెరిపేసుకుంటాడు. అది పైన పెట్టుకున్నది తీసేస్తాడు, విగ్గు పెట్టుకుంటాడు, ఆ విగ్గు తీసేస్తాడు. అలాగే ఈ దేవదత్తుడికి దేశాన్ని ఆరోపించారు. దేవదత్తుల్లో అప్పులు ఉంటుందా? దేవదత్తుల్లో అప్పులు ఉంటుందా? ఇప్పుడు దేవదత్తులు ఉన్నారండి. 2015లో చూశాను నేను. ఆ 2015 దేవదత్తుడికి అతుక్కుని ఉంటుందా? ఉండదుగా. ఢిల్లీలో చూశాను, ఢిల్లీ అతుక్కుని ఉంటుందా? ఉండదుగా. ఉడిగేదో సందర్భంలో 2015లో ఢిల్లీలో అని మీరు అన్నా అవి దేవదత్తుడికి అతుక్కుని ఉండవు. అలాగే ఇప్పుడు అంటే హైదరాబాదులో 2019లో అని మీరు అన్నా ఈ ఇప్పుడు ఈ హైదరాబాదు ఈ 2019 దేవదత్తుడికి అతుక్కుని ఉండవు. మనం ఆరోపించినవి తప్ప దేవదత్తుడు దేవదత్తుడే. ఢిల్లీలో ఉన్న దేవదత్తుడే, హైదరాబాదులో ఉన్న దేవదత్తుడే. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇక్కడ అక్కడ తీసేయండి. అవి ఆరోపించినవి తప్ప యథార్థం కాదు. తీసేస్తే దేవదత్తుడు ఒక్కడే. ఇప్పుడు దీన్ని ఏమన్నారు? లక్షణ అన్నారు. ముఖ్యార్థం పనికిరాదు. లక్షణ, లక్షణ అంటే చూపించటం, మీకు తత్వాన్ని చూపించటం. ముఖ్యార్థంతో తత్వం తెలిసిపోతే ఇంకా చూపించక్కర్లేదు. అయం చంద్ర, చంద్రుణ్ణి చూపించి అయం చంద్ర అంటే ముఖ్యార్థంతో తెలిసిపోయింది. అక్కడ మార్పులు చేర్పులు ఏమి చేయక్కర్లేదు. సూర్యుని దేవదత్త దగ్గర మటుకు మార్పులు చేసుకోవాలి. మీరు చేసుకుంటున్నారు. సూర్యుని దేవదత్త అన్నప్పుడు ఆ ఢిల్లీ 5 సంవత్సరాల క్రితం టైము, హైదరాబాదు ఇప్పుడు టైము, ఆ దేశము అది ఈ దేశము, ఆ కాలము ఈ కాలము, వీటన్నింటినీ మీరు ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేసి ఆ మనిషిని తీసుకుంటున్నారు. మీరు యు ఆర్ డూయింగ్ దాట్. మీకు తెలుసో తెలియకో మీరు ఆ పని చేస్తూనే ఉన్నారు. ఓకే. ఇప్పుడు దేవుడు నేను, దేవుడు నువ్వు, తత్వమసి కదా. దేవుడు నువ్వు లేకపోతే దశమస్త్వమసి దగ్గరికి రండి. దశమహ అంటే ఎక్కడో ఉన్నాడు, నదిలో కొట్టుకుపోయి ఎక్కడో ఉన్నాడు. త్వం అంటే ఇక్కడున్నాను నేను అని మీరు అంటున్నాడు. అప్పుడు గురువు గారు ఏం చెప్పారు? దశమస్త్వమసి. ఎక్కడో నదిలోకి కొట్టుకుపోయి బతుకున్నాడు చచ్చిపోయాడు తెలియని దేవదత్తుడు, తెలియని వాడు, పదవవాడు నీవే అని చెప్పాడు. అంటే ఆ పదమవాడికి వీడు పెట్టుకున్న ఆరోపములు ఏమిటి? ఆరోపములు నదిలో కొట్టుకుపోవడం, బతికున్నాడో ఏదో తెలియకపోవడం, ఎక్కడో ఉండడం, అవి ఆరోపములు. అవన్నీ తీసేయండి. తీసేస్తే అవును కదా నేనే అని వాడికి తెలుస్తుంది. కాబట్టి మీరు కొన్ని అనవసరపు విషయాల్ని తీసేయాలి. తీసేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. తీసేయమన్నారు కదా అని మొత్తం అన్నీ తీసేసి కూర్చోకూడదు. అవతల భారయ్య స్నానం అయిన తర్వాత అవతల భారయ్య అని చెప్పింది ఇవిడ పని మనిషికి. పిల్లవాడి స్నానం అయిన తర్వాత ఆ తొట్టిలో ఉన్నవన్నీ అవతల భారయ్య. అంటే ఆ పని మనిషి ఏం చేసింది? ఆ తొట్టిలో ఉన్న పిల్లాడిని కూడా అవతల భారేస్తే ఆ తొట్టి పట్టుకొచ్చింది. అలా చేయకూడదు. ఓకే. కాబట్టి మీరేం చేయాలి? వేటిని వేటిని ఆరోపించారో వాటిని అన్నిటినీ తీసేయాలి. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుణ్ణి పూజిస్తున్నారు కదా, దేవుడు చేతనుడా జడుడా? చేతన జడ అంటే కదిలేది కదలనిది అని కాదు. అలా తప్పుగా అర్థం చేసుకోకూడదు. చేతన అంటే తెలిసేది, జడ అంటే తెలియనిది. ఇక్కడ చేతన జడ విభాగము
తెలియట తెలియకుండుట అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చీమ గోడ, గోడ చాలా పెద్దది, చీమ చిన్న చీమ ఆ గోడ మీద ఉంది. దీంట్లో చేతనమేది జడమేది? చీమ చేతనము, జడము గోడ. కాదని గోడ చాలా పెద్దదండి, చాలా ఖరీదు కూడాను, చాలా బరువు ఉంటుంది, మీద పడితే మనిషి పోతాడు. ఈ చీమ చాలా చిన్న ప్రాణి, అది ఎందుకు పనికిరాదు? కాబట్టి జడ గోడ చేతనము, చీమ జడము అందాము అని అనొచ్చా? అనకూడదు. ఓ మహాత్ముడు చెప్పాడు, రైలు ఇంజన్ వస్తుంది, ఎలక్ట్రిక్ ఇంజన్ వస్తుంది, ఎలక్ట్రిక్ ఇంజన్, ఆ పట్టా మీద చీమ పాకుతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది చేతనము ఏది జడము? ఆ చీమ చేతనం, ఆ రైలు ఇంజన్ జడము. అది ఎంత గొప్పదైనా అవనివ్వండి, ఆ చేతనము యొక్క మహిమ అట్టిది. కాబట్టి మీ దేవుడు, మీరు ఆరాధించే దేవుడు చేతనమా జడమా? చేతనం. సాంఖ్యులను ఒకళ్ళు ఉండేవారు, వాళ్ళు అన్నారు మా దేవుడు జడమని చెప్పారు. వాళ్ళు చూడండి, వాళ్ళు గుండెలు తీసిన బంతులు నిజంగా. మామూలుగా లోకంలో ఎవరినైనా మీరు పూజించే దేవుడు చేతనుడా జడుడా అంటే ఏమని చెప్తారు? చేతనుడని చెప్తారు. వాళ్ళు ఏమని చెప్పారు? జడుడు అని చెప్పారు. ప్రధానము అని పేరు పెట్టి అది జడము అని చెప్పారు. వాళ్ళ దేవుడు జడుడు. బౌద్ధులు ఉన్నారు, మీరు పూజించే దేవుడు ఎవరంటే శూన్యము అని వాళ్ళు చెప్తారు. ఈ లోకంలో అనేక రకాల మంది ఉంటారు, వాళ్ళందరినీ అటువంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ తీసేయండి. మామూలుగా లోకంలో సింపుల్ పర్సన్ని మీరు అడగండి, నానా నువ్వు పూజించే దేవుడు చేతనుడా జడుడా అంటే వాడు ఏం చెప్తాడు? చేతనుడే. ఓకే, మరి నువ్వేమిటి? చేతనుడే. జగత్తు జడం. ఇంత మాత్రం మీరు తెలుసుకుంటే మీరు కృతార్థులైపోతారు. శ్రీ రామకృష్ణ గారు చిన్మయుడు అంటారు. అవును, కాబట్టి నీవు చేతనుడవు, దేవుడు చేతనుడు. చిన్మయుడన్నా అదే అర్థం. కాబట్టి జగత్తు జడము. కాబట్టి నీ బంధుత్వం ఎక్కడుంది? దేవుడితో ఉందా జగత్తుతో ఉందా? దేవుడితో. చూడండి, కానీ మనిషి ఏం చేస్తాడు? దేవుడిని పక్కన పెట్టి జగత్తుతో బంధుత్వం పెట్టుకుంటాడు. జగత్ అంటే అర్థం ఏంటి? క్షేత్రము అంటే 10 ఎకరాల పొలం, ఓ ఇల్లు లేక 2-3 ఇళ్ళు, లేకపోతే ఇంటి నివేశన స్థలము, ఇంకపోతే మిగిలినది బంగారము వెండి. కాబట్టి బంగారము వెండి చేతనమా జడమా? జడము కదా. మరి నువ్వు చేతనుడువు కదా, చేతనుడవైన నీకు జడమైన బంగారంతో సంబంధం పెట్టుకోవడానికి అరే తుమ్ సూచన పడతా హే, ఆలోచించాల్సి ఉంటుంది. ఆలోచించి నేనంటే బాగుండదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనము చేతనులము, మనకి బంధుత్వం చేతనముతోటే. ఈ ఎలక్ట్రిక్ బల్బుకి ఎలక్ట్రిసిటీతో బంధుత్వమా గోడతో బంధుత్వమా? ఎలక్ట్రిసిటీతో బంధుత్వం. అయితే పోనీ 5 అంతస్తుల బిల్డింగ్ ఈ ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీకి బంధుత్వం 5 అంతస్తుల బిల్డింగ్ తోట లేకపోతే ఎలక్ట్రిసిటీతో? ఎలక్ట్రిసిటీ. మనము జడముతో బంధుత్వం పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకుంటారంటే జడులు అజ్ఞానం, దాన్నే అజ్ఞానము అంటారు. జడంతో బంధుత్వం పెట్టుకోకూడదు. నాకు ఈ జడముతో బంధుత్వము లేదు, సంబంధము లేదు, జడము నాకు చెందినది కాదు, నేను జడమునకు చెందినవాడను కాను. హే నాథ మై తేరా హూ తూ మేరా హై అని ఓ మహాత్ముడు అనుకో ఉంటాడు. హే నాథ నేను నీవాడిని, నువ్వు నావాడివి. ఈ జగత్ జగత్ అంతా ఏమైపోయినా నాకేం పర్వాలేదు, మేరాబాయ్ ఉంది, మేరేతో గిరిధర గోపాల రాణా ఉంటే ఏదో ఉన్నారు. ఇంకా ఈ జగత్తంతా ఏమనుకున్నా నాకు పర్వాలేదు, కింగ్ ఆయన ఏమనుకు, ఆయన కోపం వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. నేను మటుకు
నా బంధుత్వం ఎవరితోటి? పరమాత్మతో. ఎంత క్లియరో చూడండి. సంసారంలో ఎలా ఉంటారో తెలిసిన ఓదేగా, నేను ఇక్కడ నాకు 70 ఏళ్ళు వచ్చాయి, ఈ పూజ చేస్తున్నాను, ఇంకో 10 ఏళ్ళు నన్ను ఇక్కడ అట్టబెట్టు అని పూజ చేస్తాను. ఈ 10 ఏళ్ళు ఇక్కడ ఉండి, ఇక్కడ ఉంటే ఏమిటది జగత్తు కదూ, జగత్తులో ఎందుకు వీడు పూజ ఏమని చేయాలి? ఓ లేదా ఈ జగత్తుతో ఇప్పటిదాకా ఉన్న సంబంధం నాకు ఎక్కువైపోయి తల తిరిగిపోయి నేను ఇబ్బంది పడుతున్నాను, నన్ను గౌరవం నీలో కలుపుకోవాలి, ప్రార్థన చేయాలా అక్కర్లేదండి. వీడు తలకి ప్రార్థన చేస్తాను. మనుషులు ఇలాగే ఉంటారు. నేను ఈ మాట చెప్తే నా మీద కోపం పైగా, నా మీద కోపం అని చెప్పి దీంతో కోపడడానికి ఏముందండి? అదిగో ఆయన అలా చెప్తాడు. ఇప్పుడు నిన్ను ఎవరికి పూజ, అలాంటి పూజ ఎవరు చేయమన్నాను నేను? నువ్వు పూజ ఏం చేయాలి? ఈ జగత్తు, మిథ్యా జగత్తు, జడ జగత్తు, దీంతో నాకు సంబంధాన్ని వదిలిచేయి, నన్ను నీలో కలుపుకో అని పూజ చేయాలక్కర్లేదా? అలా పూజ చేయకుండగా నాకేమో ఎల్లుండి ఆపరేషను, నేను ఇంకో 4 కాలాల పాటు ఇక్కడ ఉండిట్లా నన్ను కాపాడు అని పూజ చేస్తాడు. నేను అబ్జెక్ట్ చేశాను, ఆ పూజ తప్పని నేను అబ్జెక్ట్ చేశాను. అంటే ఇంకో స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఆ స్వామి అన్నారు, ఆయన అలాగే చెప్తాడు, ఆయన మాట వెనుక చేయమని చెప్పాడు ఆ స్వామి. సరే ఉండే కాబట్టి సంసారంలో ఇలాగే ఉంటారు. కనుక మీరు మళ్ళీ కంబ్యాక్ టు ది పాయింట్, తత్ అంటే దేవుడు, చేతనుడు, త్వం నేను చేతనుడను. ఫస్ట్ స్టెప్ అండి ఇది. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే బంధుత్వం జగత్తుతో కాదు పరమాత్మతోటే. మాకు, మేము పరమాత్మకు బంధువులం తప్ప జగత్తుకి మేము బంధువులము కాము. ఏమంటే అక్కడ పొలం, 10 ఎకరాల పొలం ఉంది, అది మీద కాము. మేము ఆ 10 ఎకరాల పొలానికి చెందిన వాళ్ళము కాము, ఆ బిల్డింగ్కి చెందిన వాళ్ళము కాము, ఈ ముద్ద బంగారమ్మకి చెందిన వాళ్ళము కాము. మరి మీరు దేనికి చెందిన వాళ్ళు? మేము పరమాత్మకు చెందిన వాళ్ళము. అయితే బంగారం మేము పట్టుకుపోవచ్చు, పట్టుకుపోవచ్చు. ఏం చేసుకుంటారు బంగారం? తింటారా ఏమన్నా? కొన్ని తినేదైతే అటు పెట్టి రెఫ్రిజిరేటర్లో పెట్టుకుని కొంచెం కొంచెం తినచ్చు. బంగారం ఏం చేసుకుంటారు? పట్టుకుపోవచ్చు, ఓ పని అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఇది. దీన్నే శ్రీకృష్ణుడు 15వ అధ్యాయంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనము ఈ జగత్తులో ఉన్నాం తప్ప ఈ జగత్తుకు చెందిన వాళ్ళము కాము. మీరు నాడవారి సత్రంలో ఉన్నారనుకోండి, నాడవారి సత్రం అని ఒకటి ఉండేది రాజమండ్రిలో. ఒక సత్రం ఉన్నది, నాడవారి సత్రము, ఇప్పటికీ ఉందది. మొన్న నేను వెళ్ళినప్పుడు చూశాను. నేను అడిగాను కూడా, ఎవరైనా వచ్చి ఉంటారు, ఎప్పుడైనా వస్తూ ఉంటారండి, చాలా మటుకే కమర్షియల్ అయిపోయింది అని చెప్పారు. నాడవారి సత్రంలో మీరు ఉన్నారు, అక్కడే ఫోన్ చేశారు, అక్కడే చాపేసుకుని పడుకుని నిద్రపోయారు. మీరు నాడవారి సత్రానికి చెందినవారా? కాదు. ఇంకో 10 రోజులు రాజమండ్రిలో పనుండి అక్కడే నాడవారి సత్రంలోనే ఉన్నారు. నాడవారి సత్రానికి చెందిన వాళ్ళు అవుతారా? అవరు. మీరు, మీ ఒరిజినల్ ఎక్కడో ఉంటుంది. ఈ జగత్తు నాడవారి సత్రం ఇది. ఇక్కడ మనం కొద్ది రోజులు ఉండడానికి వచ్చాము. ఆ పని అయిపోయిన వెంటనే అవతలకి పోతాము. ఈ కొద్ది రోజులు ఉన్నప్పుడు కొంతమందితో స్నేహంగా ఉంటాము, కొంతమందితో దూరంగా ఉంటాము. ఆ 10 రోజుల్లోనే మన మీద ప్రేమగా ఉన్న వాళ్ళతో మనం ప్రేమగా ఉంటాము, మనతోటి కజ్జాయి టీ వాళ్ళతో దండం పెట్టి దూరంగా పోతాం. దాంట్లోనే ఆ సత్రంలోనే టైం అయిపోయిన తర్వాత ఈ ప్రేమగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అని అక్కడే మకాం పెడతారా? పెట్టరు. వాళ్ళు వాళ్ళ దారి, వాళ్ళకి దండం పెట్టి సెలవు తీసుకుని మీ దారిని మీరు వెళ్ళిపోతారు. ఈ జగత్తు అలాంటిది. కాబట్టి ఇది ముందు ఇది గుర్తించాలి. దీన్ని భక్తి అంటారు. భక్తి అంటే ఇది. ఇప్పుడు నేను చెప్పింది భక్తి. జనులకి భక్తి గురించి తెలియదు. భక్తి అసలు అర్థం చేసుకునే చేసుకోరు. అంచేతనే త్యాగరాజస్వామి అన్నాడు, తెలియలేదు రామ నీ భక్తి మార్గము. ఇళ్ళలో ఇటునటు సంచరించదరే కానీ
నీ భక్తి మార్గమును తెలియలేదు అని చెప్పారు. వేగు లేచి నీట మునిగి బూది పూసి పైకమార్జన లోలులైనే కానీ భక్తి మార్గమును తెలియలేదు రామ అని చెప్పారు. ఇది భక్తి. భక్తి అంటే ఏమిటో తెలుసునండి, భక్తికి నిర్వచనం, ఓ ఈశ్వర నేను నీకు చెందినవాడను, మై తేరాహు ఈ జగత్తుకు చెందినవాడను నేను కాను, జగత్తులో ఉన్నానే తప్ప జగత్తుకు చెందినవాడను నేను కాను, ఐ బిలాంగ్ టు యూ. ఇది ప్రార్థన, దిస్ ఇస్ ది ప్రేయర్. అహం తవ, తవైవాహం తవైవాహం, నేను నీకు చెందిన వాడిని మాత్రమే. ఏదో ప్రారంభం వల్ల ఇక్కడ పడున్నాను తప్ప నీకు చెందిన వాడిని మాత్రమే. నువ్వు వచ్చేవంటే వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులు ఉంటారు, ఇక్కడ బుద్ధిమంతులు కష్టపడి చదువుకుంటారు, డిగ్రీలోకి చేస్తారు, ఆఖరి పరీక్ష అయిన వెంటనే ఏం చేస్తారు, రైలు ఎక్కేస్తాం. నాకు బాగా గుర్తు, ఆఖరి పరీక్ష అవ్వడము, ఇంటికి వెళ్ళి పెట్టి పేడ సంతేసుకోవడము, ఆ సాయంకాలమే వెళ్ళి బస్సులో రైలు ఎక్కేయడము, తెల్లారేపటికి ఇంట్లో ఉండడం అంతే. ఎందుకని, మనం అక్కడికి చెందిన వాళ్ళము కాము. అంటే ఆఖరి పరీక్ష అవ్వడంతో పరిగెత్తుకు వెళ్ళాం, ఎందుకంటే మనం అక్కడ ఉన్నామే కానీ అక్కడికి చెందిన వాళ్ళము కాము. అలా ఉండాలి ఈ జగత్తులో, అలా ఉండాలి. ఇది నేను, ఇది అద్దిల్లు, ఇది మన స్వంతం కాదు, ఇది పరమాత్మతోటి మనకి సంబంధం. ఓకే, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, పరమాత్మ చేతనుడు, నేను చేతనుడము, ఏమిటి తేడా? తేడా ఏమిటో తెలియాలి కదా. ఇప్పుడు పరమ జగత్తు జడము, నేను చేతనుడను, ఏమిటి తేడా? అడగక్కర్లేదండి. ఎందుకు అడగడం? ఎందుకు దాని ముఖాన్ని రాసిలేదు? అందులో అడిగినేముంది, పరమాత్మ చేతనుడు, నేను చేతనుడను, తేడా ఏమిటి? అడగాల, అడగ. ఇప్పుడు మహాత్ముడు ప్రశ్న అడిగాడు, రెండు చెట్లు ఉన్నాయి, పక్క పక్కన ఉన్నాయి రెండు చెట్లు, ఇవి రెండు చెట్లు వేరువేరుగా కనబడుతూనే ఉందిగా, ఈ రెండు చెట్లు వేరా ఒకటా అని అడిగాడు. అంటే దాన్ని ఆయన ఎలా అడిగాడంటే, ఈ చెట్లు పెరుగుతున్నాయి కదా, ఈ రెండింటినీ పెరగడానికి కావలసిన ప్రాణశక్తి ఒకటి ఉండాలి కదా, ఆ ప్రాణశక్తి ఒక్కటైనా వేరా అని అడిగాడు. మీరు చెప్పండి, ఒకటే. ఎంత లోతైన విచారమో చూడండి. మీరు చూడడానికి రెండు చెట్లు వేరువేరుగా కనపడతాయి, పక్క పక్కన కనపడతాయి, ఒకటి మామిడి చెట్టు ఇంకోటి వేప చెట్టు, పైగా వేరువేరు చెట్లు, కానీ వాటిని పెంచేటువంటి ప్రాణశక్తి, వాటిని వర్ధింపజేసే ప్రాణశక్తి ఒక్కటే, ఇట్ ద సేమ్. కాబట్టి నేను చేతనుడను, ఈశ్వరుడు చేతనుడు, ఏమిటి మా ఇద్దరికి తేడా? ఈశ్వరుడికి చాలా తెలుసు, నాకు తక్కువ తెలుసు. అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ తీసేయమన్నారు చూడండి, అలా తీసేశారనుకోండి. ఈశ్వరుడికి చాలా తెలుసు, నాకు తక్కువ తెలుసు. ఆ చాలా తక్కువ తీసేస్తే ఏం మిగిలింది? తెలుసు. అక్కడ ఉన్న తెలివి ఆయన, ఇక్కడ ఉన్న తెలివి నేను, అక్కడ ఇక్కడ తీసేస్తే తెలివి ఆయన, తెలివి నేను, తెలివి ఆయన నేను తీసేస్తే తెలివి తత్వమసి, ఆ తెలివియే నువ్వు. ఎప్పుడు కూడా నీకు రహస్యం చెప్తా, తెలివి మీరే అవుతుంది, మీకంటే ఇతరము కాలేదు. కాన్షియస్నెస్ కెన్ నెవర్ బి అదర్ దాన్ యూ.
ఎందుకంటే కాన్షియస్నెస్ మీకంటే అదర్ అనుకోండి, అప్పుడు మీ చేత తెలియబడేది అవుతుంది, అప్పుడు మీరు తెలుసుకునేవారు అవుతారు. అప్పుడు తెలివి మీరవుతారా అది అవుతుందా? మీరవుతారు. కాబట్టి అది కాన్షియస్నెస్ అనే మాట తప్పు అవుతుంది. కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేజ్ యూ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్, దేర్ఫోర్ తత్వమసి. నువ్వేం చేయాల్సి ఉంటుందంటే అక్కడ ఇక్కడ అది ఇది గొప్ప తక్కువ ఇలాంటి ఈ ఎడ్జెక్టివ్స్ పక్కన పెట్టారు చూడండి, అవన్నీ అవన్నింటినీ కూడా తీసేయాలి. తీసేస్తే ఒక్కటే. అంచేతనే మనలో మనకి తేడాలను సృష్టించుకోకూడదు. తేడాలను మనం ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి, కానీ తేడాలను సృష్టించుకోకూడదు. కరెక్ట్, బాగుంది. అహం అంటే దేహాది పరిచ్ఛిన్నమైన జీవత్వాన్ని త్రోసుకొచ్చి కేవలం పరమాత్మ మాత్రమే సత్యమే. ఇప్పుడు కూడా మనం ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి, తేడాలని కల్పించుకోకూడదు. తేడాలని కల్పించుకుంటే తప్పది, అది పద్ధతి కాదు. మొన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో ఏమైందంటే, జాతం అందరూ మా వాళ్ళు అని మాయావతి గారు, జాతం అందరూ మా వాళ్ళు, యాదవ్ అందరూ మా వాళ్ళు అని ఈయన అఖిలేష్. మోడీ గారు ఉన్నారు, అందరూ మా వాళ్ళే అన్నాడు ఆయన. అంటే ఈయన అడిగారు, అందరంటే ఎవరని? నువ్వు అందరంటే జాతవ్, అందరిలో జాతవ్ ఉన్నారు, అందరిలో ముస్లిం ఉన్నారు, అందరిలో యాదవ్ ఉన్నారు, అందరిలో అప్పర్ క్యాస్ట్ ఉన్నారు, అందరిలో అందరూ మా వాళ్ళు ఏం చెప్పారు. ఇప్పుడు ఎవరు డిగ్గారంటారు? ఆయన డిగ్గారు. జాతవులు మా వాళ్ళు అన్నవాళ్ళు నెగ్గలేదు, యాదవులు మా వాళ్ళు అన్నవాళ్ళు నెగ్గలేదు, అందరూ మా వాళ్ళు అన్నవాళ్ళే నెగ్గారు. ఎప్పుడు కూడా తేడాలని కల్పించుకోకూడదు. మనం కలుపు తేడాలని త్రోసిపుచ్చి ఏకత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి దేవుడు వేరు, నేను వేరు అని అలా కల్పించుకోకూడదు. దేవుడు తెలివి, నేను కూడా తెలివి, తెలివి ఒక్కటి. ఇప్పుడు ఒక కప్పులో నీళ్లు తీసుకుని సముద్రంలో పోసారనుకోండి, ఇప్పుడు ఒక నీరు అవుతుందా రెండు నీళ్ళు అవుతాయా? అది ఒకటే నీరు. కప్పులో పోసినప్పుడు ఆ కప్పు నీటికి పక్కన పెట్టారు, సముద్రంలో ఉన్న నీటికి సముద్రం పక్కన పెట్టారు. ఆ సముద్రంలో నీటికి సముద్రం తీసేయండి, కప్పులో నీటికి కప్పు తీసేయండి, ఏం మిగిలింది? నీరు. చిన్న పెద్ద ఏమి? చిన్న నీరు చిన్నదా, కప్పు చిన్నదా? కప్పు చిన్నది, నీరు చిన్నది కాదు, కప్పు చిన్నది, నీరు చిన్నది కాదు. ఓ నీరు పెద్దదా? నీరు పెద్దది కూడా కాదు, సముద్రం పెద్దది, అయితే చెరువు పెద్దది, కొండ చిన్నది, నీరు చిన్నది కాదు పెద్దది. పెద్ద నీరు చెరువు, చిన్న నీరు కుండ, ఆ చిన్న పెద్ద తీసేయండి, నీరు ఒక్కటి. కాబట్టి కొంత అట్టి పెట్టుకోవాలి, కొంత తీసేయాలి. ఏది అట్టి పెట్టుకోవాలి? తత్వాన్ని అట్టి పెట్టుకోవాలి, దాని మీద ఆరోపించిన వాటిని తీసేయాలి. దీన్ని భాగత్యాగ లక్షణ అని అంటారు. భాగ అంటే ఒక భాగాన్ని, త్యాగ తీసేసేటువంటి లక్షణ, ముఖ్యార్థం కాకుండా లక్ష్యార్థాన్ని అంటే సూచించే అర్థాన్ని తీసుకోవాలి తప్ప ముఖ్యార్థాన్ని తీసుకోవద్దు. ఆ సూచించే అర్థం కూడా ఒక భాగాన్ని తీసేసి మీరు సూచించే అర్థం పట్టుకోండి. దీన్ని భాగత్యాగ లక్షణ. అంతే సంస్కృతంలో జహద జహ లక్షణ అని కూడా అంటారు. జహత్ అంటే విడిచిపెట్టడం, అప్పుడు ఇప్పుడు వదిలిపెట్టారు, అక్కడ ఇక్కడ వదిలిపెట్టారు, దేవదత్తుడు పట్టుకున్నారు. జహత్ అజహత్ లక్షణ, లేదా కొంత
విడిచిపెట్టి మిగిలింది పట్టుకోవడము భాగత్యాగ లక్షణ. ఆ విధంగా తత్వమసి అర్థం చేసుకోవాలి. తెలిసిందండి. ఇప్పుడు తత్వమస్యాది వాక్యేషు లక్షణ భాగలక్షణ సూర్యమిత్యాది వాక్యస్థ పదయోరివ నాపరా తత్వమస్యాది వాక్యేషు లక్షణ భాగలక్షణ సహ అయం ఇత్యాది వాక్యస్థ పదయో ఇవా నా అపరా తత్వమస్యాది వాక్యేషు తత్వమసి మొదలైన వాక్యముల యందు సోయమిత్యాది వాక్యస్థ పదయో ఇవా వాడు వీడే మొదలైన వాక్యముల యందలి పదములకు వలే లక్షణ లక్షణ ఉండును భాగలక్షణ. ఆ లక్షణ భాగత్యాగ రూపముగా నుండును అపర మరి ఒక లక్షణ నా కాదు. లేకపోతే అపర ముఖ్యార్థము నా కాదు. స్వయం దేవదత్త అన్నప్పుడు ముఖ్యార్థం పనికిరాదు. కొంత భాగాన్ని పట్టుకుంటాం, కొంత భాగాన్ని విడిచిపెడతాం. అలాంటి లక్షణది ముఖ్యార్థం కాదు. అలాగే ఇక్కడ కూడా తత్వమసి అన్నప్పుడు కూడా కొంత భాగాన్ని పట్టుకోవాలి, కొంత భాగాన్ని విడిచిపెట్టాలి. ఈ భాగత్యాగం అనేది, దాని విషయమే మీకు నేను మనవి చేస్తాను. మన పండితులు ఏం చేశారంటే, పండితులు అంటే శాస్త్రం అది చదువుకునేవాళ్ళు, పుస్తకంలో భాగత్యాగం చేస్తారు. పుస్తకంలో చేస్తారు భాగత్యాగం. తత్వమసి, తత్వమసి ఎక్కడుంది? పుస్తకంలో ఉంది. తత్వత్వము ఎక్క ఒకటి ఎలా కుదురుతుంది? తత్ అంటే అక్కడ అప్పుడు, త్వం అంటే ఇప్పుడు ఇక్కడ, ఒకటి ఎలా కుదురుతుంది అంటే అదేమిటండి? భాగత్యాగం చేయండి. తత్తులో ఉండే అప్పుడు అక్కడ తీసేయండి, త్వంలో ఉండే ఇప్పుడు ఇక్కడ తీసేయండి. ఒకటైందా లేదా? అయింది. తత్వమసి అని అక్కడ పుస్తకంలో చేస్తాను. నేను ఒక ఆయన అడిగాను, మీరు పుస్తకంలో భాగత్యాగం బాగానే చేశారు, మీలో మీరు ఏమైనా భాగత్యాగం చేశారా అని అడిగాను. అంటే ఇప్పుడు నాలో నేను భాగత్యాగం చేయాలనుకోండి, ఎలా చేయాలి? నేను సన్యాసిని తీసేయాలా అక్కర్లేదా? సన్యాసిని తీసేయండి, బ్రాహ్మణ తీసేయండి, సౌత్ ఇండియన్ తీసేయండి, పంజాబీ తీసేయండి, వయస్సు వచ్చి మీద పడ్డవాడిని తీసేయండి, ఫలానా సంవత్సరం పుట్టాను అది కూడా తీసేయండి, మగవాడిని తీసేయండి, తండ్రిని తీసేయండి, కొడుకును తీసేయండి, ఇవన్నీ తీసేయాలా? తీసేస్తే ఏమిగుతుంది? బ్రహ్మ మిగులుతుంది. నేను అడిగాను, ఏమండి భాగత్యాగ లక్షణం మీరు చాలా చక్కగా నిరూపించారు, మీలో మీరు ఎంత భాగత్యాగం చేసినారు? ఎంత ఎంత చేశారు చెప్పండి. మీరు గోత్రం వదిలిపెట్టలేదు, వర్ణం వదిలిపెట్టలేదు, కులం వదిలిపెట్టలేదు, మతం వదిలిపెట్టలేదు, ప్రాంతం వదిలిపెట్టలేదు, ఏది వదిలిపెట్టలేదు. చెప్పండి, ఒక్కడి చెప్పండి, నేను ఫలానాది వదిలిపెట్టాను అని చెప్పండి. మీరు కనీసం భాగత్యాగ లక్షణ అన్నందుకైనా కొంచెం శోభగా ఉంటుంది. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, నేను వాళ్ళతో ఇంకా నేను తండ్రిని మీరు కొడుకులు అనేటువంటిది నేను వదిలిపెట్టేశాను. చెప్పండి, ఏదో ఒక్కటి చెప్పండి, ఒక్క మాట చెప్పండి. అయితే నా భార్యను నేను సతాయించడం మానేశాను, ఆవిడ ఏది పెడితే అది తిని భిక్షాందేహి తింటున్నాను, నేను ఆవిడ్ని, నేను భర్తను అని నేను ఆమెను ఇబ్బంది పెట్టడం మానేశాను అని చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి.
ఏది వదిలిపెట్టలేదు. ఊరికే ఉపన్యాసంలో భాగత్యాగం ఉన్నదే తప్ప జీవితంలో ఏదీ వదిలిపెట్టలేదు. భగవంతుడు అన్నీ వదిలిపెట్టి కూర్చుని ఉన్నాడు ఆయన. భగవంతుడు ఏమన్నాడు, నేను నా యందు నిర్గుణ నిర్గుణ పరబ్రహ్మయే ఉన్నాడు, నువ్వు ఇవన్నీ పట్టుకుని ఉన్నావు. పుస్తకంలో ఉంటుంది తత్వమసి అని పాఠం చెప్తున్నావు అనుకోండి, నీలో నువ్వు ఏమి భాగత్యాగము చేసినావు? శంకరాచార్యులు ఈ భాగత్యాగాన్ని పెట్టుకునే రెండు పుస్తకాలు రచించినారు. నేను ఒకటి ఇక్కడ పాఠం చెప్పా, నిర్వాణ షట్కం, రెండవది దశశ్లోకి. ఎప్పుడైనా దశశ్లోకి కూడా పాఠం చదవచ్చు, మంచి గ్రంథం. ఈ రెండు పుస్తకాల పర్పస్ ఏమిటంటే భాగత్యాగమే. మీరు ఆ శ్లోకాలు చదివి ఆ శ్లోకాల్లో ఏమిటేమిటైతే విదిలిపెట్టమని శంకరులు చెప్పారో వాటిని మీరు విదిలిపెట్టేస్తే కనీసం మాట వరసకైనా, మాట వరసకని తెలుగులో పదప్రయోగం ఉంది, మాట ఓ కుర్రాడిని తోడ పెళ్లి కొడుకు నువ్వు అన్నారు అంటే వాడు అన్నాడు నాకు ఇప్పుడు పెళ్ళి వద్దాను. నీకు పెళ్ళి ఏం చేయట్లేదురా, మాట వరుసగా అలా అంటారు కూర్చో, అదే కూర్చో నాకు పెళ్ళి వద్ద, నీ పెళ్ళి లేదురా బాబు వచ్చి కూర్చో మాట వరసకి అన్నట్టుగా మీరు మాట వరసకైనా త్యాగం చేయండి. త్యాగం చేయాలంటే మీ జేబులో ఉన్నవి పడబడు కొట్టుకుపోవడం, మీ జేబులో ఉన్నవన్నీ మీ జేబులోనే ఉంటాయి. మీ మస్తిష్కంలో పెట్టుకున్న ఈ ఫిక్సేషన్స్ త్యాగం చేసి చూడండి, అసలు ఒకసారి త్యాగం చేసి చూడండి. నమో మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అది చేస్తుంది. నచభూత సంఘ ఈ పంచభూత సముదాయము నేను కాదు, త్యాగం చేసి చూడండి. చూస్తే ఏమవుతుందో చెప్పమంటారా? ఇప్పుడు ఇక్కడ మీకు దేవుడికి ఉండే భేదం సమసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అద్వైతం అంటే ఉడికేది థీరీ కాదు, ఇట్ ఈజ్ నాట్ ఎ థీరీ. తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు నాకు ఆహ్వానం పంపించారు, ఏమని, ద్వైత పండితులు అద్వైత పండితులతో చర్చ, ద్వైతం కరెక్టా అద్వైతం కరెక్టా అని చర్చ చేయాలని మాకు ప్రపోజల్ వచ్చింది. ఆ చర్చకి అద్వైతం గ్రూప్ నుంచి ముగ్గురు, ద్వైతం గ్రూప్ నుంచి ముగ్గురు, అక్కడ ఒక హెడ్ ఒక నాయకుడు ఉంటాడు, ఈ అద్వైతం గ్రూపుకి మీరు నాయకుడుగా ఉండవలసినది అని నాకు ఆహ్వానం పంపించారు. అప్పుడు నేను రాసినాను, అలాగేమీ వద్దండి, మీరు ఎప్పుడైనా అద్వైతం గురించి నన్ను నాలుగు మాటలు చెప్పమంటే నేను ప్రేమగా చెప్తాను, వినవాళ్ళు వింటారు లేని వాళ్ళు లేదు. అంతేకాని అద్వైతం అనేది ఒక నలుగురు సపోర్ట్గా పెట్టుకుని ద్వైతితోటి చర్చించి వాడితో నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు నేను చెప్పింది కరెక్టే అని తర్క వితర్కాలు చేసేది కాదది. అక్కడ చర్చించేది ఏముంటుంది, ద్వైత అద్వైతం అంటే భాగత్యాగం చేయాలి. పాము కుంభుసాయిని విడిచిపెడుతుంది చూడండి, అలా విడిచిపెట్టాలి. శంకరుల దృష్టాంతం బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పారు, పాము కుంభుసమును, కుబుసం అంటే దాని శరీరమేది, దాని చర్మం, దాన్ని అలా అలవోకగా విడిచిపెట్టేసి అక్కడెక్కడో పారేసి అది వెళ్ళిపోతుంది. ఆ రకంగా నేను బ్రాహ్మణ నా, క్షత్రియ నా, వైశ్య నా, శూద్ర నా, పిత నా, పుత్ర నా, భర్త నా. ఇప్పుడు నేను భర్త అంటే చేసేవలే నువ్వు చేసిన ఘనకార్యం చాలా ఎక్కువైపోయిందని కంప్లైంట్ చేసి ఒక అమ్మాయి ఉంటుంది, నేను భర్తను కాదు అన్నట్టుకోండి, ఎవళ్ళు కంప్లైంట్ చేసేందుకేముంది? పిత అంటే అయ్యవులే పిత అని ఎవడో ఒకడు తల ఎగరేస్తాడు. నాహం పిత, నేను పితను కాను, ఎవరికి ఇబ్బంది లేదు కదా దీంట్లోనూ, ఎవడు కంప్లైంట్ చేయడానికి కూడా ఏమీ లేదు. నాహం భ్రాత, నాకు ఆస్తిలో వాటా అక్కర్లేదు, నాహం భ్రాత, నాకు ఏ వాటా అక్కర్లేదు, నా భాగ, నాకు భాగము అక్కర్లేదు, మీరే తీసుకోండి భాగం అంతా. మరి నువ్వు ఎలా తింటావు? నేనేదో తింటా, నేను భిక్ష చేసుకుని తింటాను. నేను నువ్వు ఫలానా గోత్రం, నాకు గోత్రము లేదు,
అగోత్ర దేవుడికే గోత్రం లేదంటుంటే మళ్ళీ మధ్యలో నాకే ఎందుకు గోత్రం? ప్రాంతము, నాకు ప్రాంతము లేదు. మరి నీ దేవుడు ఏమీ లేదు, నిర్విశేష. మీరు భాగత్యాగం చేసి చూడండి ఏమవుతుందో తెలుసిన, మీరు శుద్ధ ఆకాశము వలె వ్యాపకమైన శుద్ధ చైతన్య స్వరూపుడుగా మిగిలి ఉంటారు. మీరు దాన్నే అద్వైతం అంటారు. అద్వైతం అంటే ఓ హాల్లో కూర్చుని నా మాట మీద పై మాట నువ్వు చెప్పి నీ మీద పై మాట, అది కాదు అద్వైతం అంటే. దిస్ ఈజ్ అద్వైతం. అంచేతనే భాగత్యాగ లక్షణ అన్నదాన్ని ఒక స్కాలర్లీ ప్రిన్సిపల్ కింద పెట్టకూడదు. దాన్ని దాన్ని జీవితంలో భాగంగా మీరు చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని మీరు చెప్పగలుగుతారు. మళ్ళీ అందాము, తత్వమస్యాది వాక్యేషు, తత్వమసి మొదలైన వాక్యముల యందు లక్షణ లక్షణ సోయమిత్యాది వాక్యస్థ పదయోరివా వాడువీడే మొదలైన వాక్యముల యందలి పదముల యందువలే భాగలక్షణ. ఒక భాగమును విడిచి మరి ఒక భాగమును పట్టుకునే లక్షణ. అపరా మరి ఒక అర్థము అనగా ముఖ్యార్థము నా కాదు. లేకపోతే అపరా అన్నింటినీ విదిలిపెట్టే లక్షణ నా కాదు. మొత్తం అన్ని వదిలిపెట్టేయడం అలాంటి లక్షణం ఒకటి ఉంటుంది, అలాంటి లక్షణ కాదు. ఒక భాగం పట్టుకుని ఇంకో భాగాన్ని వదిలిపెట్టి లక్షణ ఇది. ఓకే, తత్వమస్యాది వాక్యేషు లక్షణ భాగలక్షణ సూర్యమిత్యాది వాక్యస్థ పదయోరివ నాపరా సంసర్గో వా విశిష్టో వాక్యార్థో నాప్రసమ్మత అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషాం మత. ఇది ఒక కొత్త ప్రతిపాదనము. అక్కడికి ఆ ప్రతిపాదనం అయింది, ఇంకో కొత్త ప్రతిపాదనాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఆచార్యులు. కాబట్టి దాన్ని సావకాశంగా మళ్ళీ క్లాస్లో బుధవారం నాడు దాన్ని సెటిల్ చేద్దాం. రేపు పొలారం క్లాస్ ఉంటుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం అది.